ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని మీరు సాధించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొంచెం ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. మనసు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నం అవుతుంది. మహాతీర్థం పొడితో కానివ్వండి, సుమంగళి పసుపుతో కానివ్వండి, ఈ రెండింటితో కలిపి కానివ్వండి, ఏ దేవతకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవిని పూజిస్తే, అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో లక్ష్మీ సందనంతోటి ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించండి, సానుకూలమైన ఫలితాలు పొందండి. అమ్మవారి దగ్గర లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సర్పదోషాలు పోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు. వ్యాపారపరంగా అనుకూలమైన ఫలితాలు బాగుంటాయి. అదేవిధంగా అధికారంలో మీకున్నటువంటి పలుకుబడి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు పడిన వ్యూహం అన్నీ కూడా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రతిరోజు ప్రతినిత్యం భగవంతుని నమ్ముకొని మనం జీవనం కొనసాగించాలి అనేటువంటి నిర్ణయానికి రాగలుగుతారు. అదేవిధంగా దొంగ మాటలు చెప్పేటువంటి శల్యసారథ్యం చేసేటటువంటి స్నేహితుల్ని వదిలించుకోవాలని చెప్పని మీరు ప్రయత్నం చేస్తారు. అందులో కూడా విజయం సాధించగలుగుతారు. మీరు చేసిన కృషి వల్ల పునర్వివాహ సంబంధమైన విషయ వివరాలు సానుకూలపడే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తోంది. మీరు వద్దంటే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లే మీ ఎదురుగుండా వచ్చి నువ్వే నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను జీవితం లేదు అన్నటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అదృష్టం కలిసి రావడం వల్ల మళ్ళీ మీతో కలవటానికి కానీ మాట్లాడటానికి కానీ ఇష్టపడరు. ఈ రకమైనటువంటి అవకాశవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు పొరపాటుగా కూడాను ఎలాంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవద్దు. పైకి చెప్పే మాటలు మీరు నమ్మద్దు. దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు, దొంగ గురువులు విశేషంగా మోసం చేస్తున్నారు, మనల్ని దోచుకుంటున్నారు అనే భావం మీలో కలుగుతుంది. అందుకని మంచి వాళ్ళకి, అదేవిధంగా జ్ఞానం కలిగిన వాళ్ళకి, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకోండి. మీ తల్లిదండ్రుల సలహాలు తీసుకోండి. మీ తోడబుట్టిన వాళ్ళ సలహాలు తీసుకోండి. మీకు మంచి జరుగుతుంది. మిగతా వాళ్ళు వాళ్ళకంటే మీ మంచి కోరేవాళ్ళు కాదనే విషయాన్ని, కఠినమైనటువంటి సత్యాన్ని మీరు గ్రహించండి. ఈ సింహరాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.